కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. మూవీస్ ఫేస్బుక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఒక ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ఆఫర్ కూడా నేను ట్రై చేయాలి. అసలు అదొక చాలా ఫన్నీ ఇన్సిడెంట్. నేను ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా పనిచేసేవాడిని. యాక్చువల్లీ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ అ బంచ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఐ వాజ్ టీవీ అంటే టీవీ, లేకపోతే వెబ్ అంటే వెబ్, రకరకాల పనులు చేస్తున్నాను. అప్పటికి 22కి జాయిన్ అయ్యాను ఆంధ్రజ్యోతిలో, రైట్ ఆఫ్టర్ మై బీటెక్. మీ ఇష్టం వచ్చిన ఎక్స్పెరిమెంట్లు చేసుకోరు, వదిలేసారు ఆఫీస్లో నన్ను. ఏది పడితే అది చేసేవాడిని. అప్పుడు ఒక సురేష్ గారు అని, ఐ థింక్ ఇప్పుడు ఐటీలోనే పనిచేస్తున్నారు ఆయన, సుధారాణి గారు, సురేష్ గారు. సో సురేష్ గారు పట్టుకెళ్ళాను. సన్నీ అని ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఉన్నాడు కదా, సన్నీకి పరిచయం చేశారు. సన్నీ అప్పుడు ఆంధ్రజ్యోతిలో వర్కింగ్. ఓకే. సో సన్నీ, నేను, ఇంకొక లేడీ యాంకర్ ఎవరు. అబ్బా ఇవన్నీ వింటుంటే మన అంతా ఏదో ఓల్డ్ స్కూల్లో అనిపిస్తుంది అబ్బా నాకు. ఓల్డ్ స్కూల్లో మరి మనం యంగ్ అనుకుంటున్నాం. సో మేము ముగ్గురం కలిసి F3 అని షో చేసాం, ఫన్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ అని. ఓకే. సన్నీ వాజ్ హోస్టింగ్ ద ఫన్ మోడ్, ఇంకొక అమ్మాయి ఫ్యాషన్, లైక్ ఆల్ ది అపారెల్స్. నేను ఫుడ్ అనమాట. రెస్టారెంట్కి వెళ్ళటం చక్కగా, అంటే సిటీలో ఆల్మోస్ట్ ఒక 60-70 టాప్ 5-స్టార్ హోటల్స్ నుంచి మంచి దాబాల వరకు అన్నిటికీ వెళ్ళి చక్కగా ఫ్రీగా తిని రివ్యూ చెప్పి రావడం అనమాట. అది నేను ఆన్ వీడియో చేసే పని. అది కాకుండా బ్యాక్ ఆఫ్ ద, అంటే ఈ ప్రోగ్రామ్ కాకుండా వెబ్లో ఆర్టికల్స్ రాయటము, యూట్యూబ్ వీడియోస్ చేయటము. యూట్యూబ్ వీడియోస్ నేను చేసేవాడిని కాదు పర్సే, బట్ ఉన్న వీడియోస్ని పెట్టడము, వాటిని వ్యూస్ క్యూరేట్ చేయడం. అప్పుడప్పుడే నేసెంట్ కదా సోషల్ మీడియా, యూట్యూబ్ అంతా అప్పుడప్పుడే వస్తుంది, ఇంకా అంత యాక్టివ్గా రాలా. సో ఆ వెబ్లో ఆర్టికల్స్ రాయడము ఇలాంటి పనులు చేసేవాడిని ఎక్కువగా నేను. ఈ షో ఒకటి చేశా. ఈ షో పట్టుకొని నాకు అక్కడే మా జర్నలిస్ట్ సురేష్ పిళ్ళ గారు అని ఉన్నారు. ఆయన ఒక రోజు పిలిచి, ఏమైనా నీ ఫోన్ నెంబర్ అడిగాడు ఒక సినిమా డైరెక్టర్ ఇవ్వనా అన్నాడు. ఇవ్వండి దాన్ని ఏమన్నా ఇచ్చి ఫోన్ చేసి పిలిపించాడు. ఆయన పిలిపించి, సినిమా చేస్తున్నాం, ఇందులో 5 హీరోలు, కృష్ణుడు యాక్చువల్లీ చేయాలి, కృష్ణుడు డేట్లు లేవు, నువ్వు హీరో చేస్తావా అన్నాడు. మత్తి గనిపోయిందా నీకు, నేను హీరో చేయటం ఏంటి, అవన్నీ లేవన్నా. సరే కథ విన్నా అన్నాడు. ఇలా కథ చెప్పారు. ఆ కథలో ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్, లాస్ట్లో నేను చచ్చిపోవడం, ఇంకా ఒక యాక్టర్ తన నట జీవితంలో ఏవైతే చేయాలో ఆశ ఉంటుందో అవన్నీ ఉన్నాయన్నమాట సినిమాలో. ఓ మై గాడ్. నేనేమో ఎప్పుడు నా కళలో కూడా నేను యాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు. నేను ఆల్వేస్ ఐ థాట్ నేను ఐ విల్ రైట్ ఆర్ ఐ విల్ డూ సంథింగ్ వెనకాలనుకున్నా, కానీ నేను యాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు ప్రయత్నించలేదు కూడా దిశగా. బట్ వచ్చింది సినిమాలు అంటే పిచ్చింది. అసలు ఆంధ్రజ్యోతి జాయిన్ అయిందే కొంచెం కాంటాక్ట్స్ ఏర్పడతాయి, అక్కడక్కడ డైరెక్టర్లు వస్తుంటారు, వాళ్ళని పట్టుకొని చిన్నగా ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వడం, ఇలాంటి ఇంటెన్షన్తో జాయిన్ అయ్యా అక్కడ. సరే ఇదేదో వచ్చింది, వాడు ఏదో అంటున్నాడు యంగ్, నేను మన ఆన్లైన్లో అడిగా ఇట్లా వచ్చిందన్న ఏంటంటే చేస్తే చేయి, ఏం పోయిన తర్వాత నేను అది చదువు వచ్చేసిన తర్వాత వేరే ఉద్యోగం చేసుకుందాం అన్నాడు. సరే అని వెళ్ళి చేశా. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆ 5 అని. ఆ 4 వినాయకుడు ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ప్రేమ్ కుమార్ పాత్ర, డైరెక్టర్ అనిల్ గారు, అందులో నేను వన్ ఆఫ్ ద హీరో. ఆ సినిమా దాదాపు నాకు ఏం చెప్పారంటే ఒక 6 అయిపోద్దమ్మా షూటింగ్ అన్నారు. దాదాపు ఒక 1.5 పట్టింది. ఇప్పుడు అర్థమైంది ఒరి అమ్మ ఇంత కష్టంగా ఉంటుందా ఇంత. నాకు అప్పటిదాకా నో క్లూ ఆఫ్ వాట్ సినిమా ఇస్, కెమెరా ముందుకు ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళా. అంటే లైక్ షో చేశాను, టీవీ అంతా చేశాను, కానీ సినిమా ఏంటనేది ఎప్పుడు వెళ్ళా. నేను సినిమా సెట్లో అడుగు పెట్టమే యాజ్ అ హీరో. చూసారా అలా కొంత ఉంటాయి కొన్ని. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. ఆ ఫిలిం ఇట్ కేమ్ ఆన్ ఐ థింక్ 2014 జూలైలో రిలీజ్ అయింది. పేరు ఆ 5 అని. ఆ 5 ఓకే. దట్ ఆ 5 లీడ్స్ ఉంటారు అన్నమాట అందులో. చిన్న పంచ పాండవులు సార్ట్ ఆఫ్, అంటే ఇతివృత్తం అది కాదు, కానీ ఒక 5 ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న పని చేయడం. అది యూట్యూబ్లో ఉంది అనుకుంటా సినిమా, ఐ థింక్ రైట్ సమ్వేర్ లేదు నాకు కూడా తెలియదు. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమాలో ఒక క్యారెక్టరు, ఒక అబ్బాయి నన్ను ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి పద వెళ్దాం, నన్ను అక్కడ దాకా దింపు అన్నాడు. దింపా. ఏం ఆడిషన్స్ అంటే ముకుంద అని వరుణ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల సినిమా ఆడిషన్స్ అన్నాడు. నువ్వు కూడా వస్తావు అంటే సరే అని తర్వాత పైకి వెళ్ళా. వాళ్ళు ఏమన్నా కెమెరా పెట్టి ఏమన్నా చేయవే అన్నారు, చేసి వచ్చేసా. అది కూడా సేమ్ నాకు ఎల్లుండి షూటింగ్ అని వాళ్ళ ఫోన్ వచ్చింది, నువ్వు చేస్తున్నావు ఈ సినిమాని. మై సెకండ్ ఫిలిం ముకుంద. ఐ థింక్ అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ గెటింగ్ నోటిస్డ్.
సూపర్ అబ్బా. నేను ఈ సేమ్ ఇట్లాగే ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ దగ్గర విన్నా అనమాట. అసలు ఫస్ట్ కెమెరా ఎన్కౌంటర్ అనేది ఎలా జరిగింది, అసలు ఫస్ట్ ఫిల్మ్ ఎలా ఛాన్స్ వచ్చింది అంటే అందరు ఇలాగే చెప్తారు. నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు, యాదృచ్ఛికంగా జరిగిపోయింది అని చెప్తారు. ఇన్ కేస్ నాది తీసుకున్నా కూడా నేనెప్పుడు యాక్టింగ్ అనేది ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండే కానీ నాకు అసలు ఇది వే ఇలా వెళ్ళాలని ఎప్పుడు ఎవరికి తెలియదు. మోహన్ కృష్ణ గారు ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూకి వచ్చి కలిసినప్పుడు చెప్పారు ఇలా మూవీ సమానమే ఏంటి ఇక్కడే ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ లోనే వచ్చినప్పుడు అడిగారు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా ఇంట్లో ఒప్పుకుంటారా అంటే మామూలుగా ఇంద్రగణ్ మోహన్ కృష్ణ గారికి ఏంటంటే ఎవరన్నా తెలుగు బాగా మాట్లాడినారంటే ఆయనకి భలే సరదాగా ఉంటుంది అనమాట. అండ్ ముచ్చటగా ఫీల్ అయిపోతుంటారు. సో తెలుగు బాగా మాడుతున్నాడు భలే మాడుతున్నాడు ఆయుడు అని చూస్తారు. సో ఆయన అలా అడిగి వెళ్ళిన తర్వాత మామూలుగా అప్పటికే చాలామంది డైరెక్ట్ని ఇంటర్వ్యూ చేశాను అనమాట. అప్పటికే ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ అలాగే చెప్పలేరు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా యాక్ట్ చేస్తావా అని. అందరిలాగేలే మళ్ళీ చేస్తారంటారు చేయరు అని అనుకున్నా కానీ యాక్చువల్లీ నేను కాల్ చేసి అండ్ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేసి నీకు ఓకేనా చేస్తావా అని 1 మంత్ టైం తీసుకో అని చెప్పి మరీ జరిగింది అనమాట. సో అట్లాగే స్టార్టింగ్ పాయింట్ అనేది కొందరు యాక్టర్స్కి యాదృచ్ఛికంగా జరిగిపోతుంది, బై ఛాన్స్ వచ్చేస్తుంది. లేదు మన జనరేషన్ వరకు ఐ థింక్ నౌ ఫార్చునేట్లీ వీ హ్యావ్ యాక్సెస్ ఆఫ్ చెప్పిన నేను చెప్పిన సోషల్ మీడియా కానీ ఎక్స్పోజర్ మనం టక్కన ఇప్పుడు ఒక రీల్ పెట్టినా ఎవరికైనా 4 రోజులకి పంపించేయచ్చు. ఐ థింక్ ఫర్ ఆర్ జనరేషన్ ఇట్ హాస్ బికమ్ వెరీ ఈజియర్. మేము అంత ముందు జనరేషన్ వాళ్ళతో మాట్లాడుతుంటాం, ముందు జనరేషన్ యాక్టర్స్తో అంటే జస్ట్ 1 జనరేషన్ మనకంటే ఒక 10 ఏళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడినా సరే ఎందుకు 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా కూడా వాళ్ళు పడ తిప్పలు తిప్పలు కాదు. అసలు టు ఎంటర్ అసలు ఎవడెక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి, ఏ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి, ఏ సినిమాలు జరుగుతున్నాయి, అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ అవుతుంది తెలుసుకోవడానికి 5 ఏళ్ళు పట్టేసేది. ఎలా ఫంక్షన్ అవుతుంది తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్ క్లీన్గా దానికి పట్టేసేది. ఇప్పుడు యూ నో ఎవ్రీథింగ్, నువ్వు వచ్చిన 2 సినిమాలు చేయడంతో నీకు అర్థమైపోతుంది అంత అసలు ఏం జరుగుతుంది, ఎవరిని పట్టుకోవాలి, ఎవడు పనికి వస్తాడు, ఎవడు పనికిరాడు, ఎవడి చేతిలో మోసపోవచ్చు, ఎవరి చేతిలో మోసపోకూడదు. పిక్చర్ వచ్చేస్తుంది ఇప్పుడు, అంటే కిడ్స్ ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్ దిస్ డేస్. ఇద్దరు రోజుల్లో పాపం యాక్సెసిబిలిటీ లేక తెలియక వాళ్ళు చెప్పింది నిజమే నమ్మేసి వాళ్ళ తిప్పలు వేరే రకంగా ఉండేవి. అసలు వీఆర్ వెరీ ఫార్చునేట్ యాక్చువల్లీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏదో ఈ మధ్యలో పాయింట్ చెప్దాం అనుకున్న మధ్యలో మర్చిపోయా, ఎక్కడ మర్చిపోయింది తెలుసు ఏ పాయింట్ దగ్గర, ఎవరి చేతిలో మోసపోవాలి, ఎవరి చేతిలో మోసపోకూడదు. ఇంటెన్షనల్గా మోసపోయే ఛాన్సెస్ కూడా ఇండస్ట్రీలోనే ఉంటాయి. మనకు తెలుసు మనం మోసపోతామని తెలిసి కూడా, మోసపోతామని తెలిసి కూడా మోసపోతాం. ఎలా అంటే ఇప్పుడు ఒక ఏడీ ఉన్నారనుకోండి, ఫేమస్ పాపులర్ నోన్ డైరెక్టర్ దగ్గర ఒక ఏడీ ఉన్నారనుకోండి, ఆ ఏడీ ఏం చెప్తారంటే ఖచ్చితంగా నువ్వు ఈ సినిమాలో ఉంటా నేను పెట్టేస్తానని చెప్తారు. మనకి 6th సెన్స్ ఎక్కడో చెప్తూ ఉంటుంది అది అయ్యే పని కాదు, ఎందుకంటే ఫుల్ కంట్రోల్ డైరెక్టర్ దగ్గర ఉంటుందని. బట్ స్టిల్ మనం ఇక్కడ మెసేజ్ చేస్తూనే ఉంటాము, ఆయన బయటకు తీసుకెళ్తుంటాము, ఏడీతో బయట ఇన్ కేస్ బయటకు వెళ్ళాల్సి వస్తే బయటకు తీసుకెళ్ళాం. అమ్మాయిలు కొంచెం తక్కువ, అబ్బాయిలు ఎక్కువ వెళ్తుంటారు తీసుకెళ్ళి అమృత బార్కి వచ్చి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చాయి అని చెప్పి పర్సు ఖాళీ అయిపోతుంది. మరి తీరా మనకి ఛాన్స్ ఉండదు, మన డబ్బులు లాస్, ఛాన్స్ ఉండదు. సో అంటే తెలిసి మోసపోయే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఇలా అనమాట, మనకి మనం చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎవరి చేతిలో మోసపోవచ్చు, చాలా లాయల్గా మోసపోవచ్చు మనం. అంటే నాకు ఫార్చునేట్లీ నాకు ఎంటైర్ జర్నీలో చాలా మంచి మంచి వాళ్ళు తిరిగారు అందరూ నన్ను, అంటే నేను బిల్ కట్టింది చాలా తక్కువ, చాలా చుట్టుపక్కల వాళ్ళు బిల్ కట్టింది ఎక్కువ. నాకు ఎప్పుడు అలాంటి వాళ్ళు తగిలినా నాకు అర్థమైపోయింది వెరీ సింపుల్గా, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే జర్నలిస్ట్గా పనిచేసి ఉన్నా. సో నేను జర్నలిస్ట్గా పనిచేసానని జరిగింది కానీ చిన్న జంక్ ఆల్రెడీ జర్నల్లో ఉంటుంది, ఫేస్బుక్లో నేను అసలు వేరే వేగంగా చేసేవాడిని. సో నాకు ఎప్పుడు అట్లాంటి వాళ్ళు తగలేదు, తగిలినా నాకు అర్థమైపోయింది వీడి వల్ల ఏం పని అవుదని, అక్కడి నుంచి కట్టువాడు పని అవుదని తెలిపిస్తే నెక్స్ట్ మినిట్ అదే తెలిసిపోయేది ఈజీగా. బట్ నా కళ్ళ ముందు చాలామంది యాక్టర్స్ అసలు ఒకరు మట్టుకుని మా నెంబడ అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగి వాళ్ళు లాస్ట్కి ఏం చేయక ఇబ్బంది, కాస్ట్యూమర్లు మోసం చేసిన డైరెక్ట్ బస్ దిగి ఎవరినో ఒకరు పట్టుకోవాలని తెలియక ఎవరినొకరు పట్టుకోవటం, కాస్ట్యూమర్లు మోసం చేశారు, మేకప్ వాళ్ళు మోసం చేశారు, డబ్బులు తీసేసుకొని ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసి పెడతాను 4 లక్షలు 5 లక్షలు తీసేసుకొని ఆడికి 20-30 వేలు దగ్గర కెమెరాలు పెట్టి చక్కగా ఏదో షార్ట్లు తీసేసి మీద డబ్బులను తీసుకొని పంపించేయడం, ఇలాంటి కేసులు బోల్డ్ అని చూసే. అసలు అట్లా అంటే వచ్చిన అంత ఆస్పైరింగ్ వచ్చిన వాళ్ళు మూవీస్లో చేయాలి, యాక్ట్ చేయాలని వచ్చిన వాళ్ళు కూడా అంత వెల్ సెటిల్ కూడా కాదు. వాళ్ళ పాపం ఇంట్లో నుంచి వాళ్ళ కష్టార్జి, వాళ్ళ పేరెంట్స్ కష్టార్జి, డబ్బులు ఉన్నాడైతే అది వేరే విషయం, హ్యాపీగా వాడు వచ్చి ఒక ఫ్లాట్ తీసుకుంటాడు ఉంటాడు, కార్లో తిరుగుతూ ఉంటాడు, వాడు మోసపోయి పెద్ద మోసాలు పోతాడు అనమాట. ఒక్కటి రూపాయలు పట్ల సినిమా తీస్తా అంటే వాడు ఇంకేంటంటే
ఏ స్థాయిలో కూడా ఆ స్థాయిలో మోసపోయేవాడు మోసం చేసేవాళ్ళు చక్కగా ఉంటారు ఈ ఏరియాలోనే ఉంటారు, ఎక్కడ దూరం వెళ్ళక్కర్లేదు. చెన్నైర్ కాలనీ కృష్ణానగర్ యూసఫ్ కూడా చుట్టుపక్కల తిరుగుతుంటారు వాళ్ళు స్లీపర్ సెల్స్ లాగా. టెన్షన్ ఏం లేదు స్లీపర్ సెల్స్. సరే సరే.